దానికి తోడు మరొక అంశం ఏందంటే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న చర్చ కూడా ఒకటి ఉన్నది. ఏంటిది అంటే కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకున్నది. సో దాంట్లో భాగంగానే ఏం చేయాలన్నా కూడా భయపడుతున్న పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో భయపడుతున్న పరిస్థితులలో ఏం చేయాలో అర్థం కాక ఓ పక్కన విపక్షాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాప కింద నీళ్ల పూర్తి స్థాయిలో కూడా ఏ సర్వేలు చేసినా ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తా నువ్వా నేనా అన్నట్లుగా ఉన్న పరిస్థితి నుండి ఇప్పుడు ప్రధానంగా కూడా అధికార పార్టీ కొత్త ప్రభుత్వం రాబోతుంది. అది కాంగ్రెస్ పార్టీ అనే స్థాయిలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్లిన పరిస్థితి కూడా అంటే తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకునే చూడొచ్చు. ఆఖరికి ఒక పార్టీ తెలంగాణలో ఎవరికీ తెలియని పార్టీ కూడా యుగ తులసి అనే పార్టీకి సంబంధించి కనీసం మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్న మేధావులకు సంబంధించి అందరిని అడుగును ఈ పార్టీ ఒకటి ఉందా అంటే కూడా తెలియలేని పరిస్థితి కనబడుతుంది. కానీ ఆ పార్టీ కూడా కేసీఆర్ భయపడుతున్నాడు అంటే తనకు ఏ రేంజ్ లో భయం ఉన్నది అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలరా. ఇక దాంతో ఏం చేసిండు ఆ యుగ తులసి పార్టీ అనే పార్టీకి సంబంధించి వాళ్ళతో ఒప్పందం చేసుకుని ఇక నువ్వు సైలెంట్ గా ఉండు కూల్ ఉండు ఎన్నికలలో పోటీ చేయకు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కూడా మరి ఏం జరిగింది అనేది చూడాలి. ప్రగతి భవన్ కు పిలిపించుకొని మాట్లాడుతున్నారు అంటే ఓ పక్కన నిరుద్యోగులు ఇన్నాళ్ళు ఆందోళన చేసి ఆత్మహత్యలు చేసుకుంటే ఎక్కడ కనవాలే. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు చనిపోతే కనవల్లే. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను చూస్తే కనవల్లే. కానీ ఈరోజు ఏంది ఒకటే ఒక అంశం, ఒక చిన్న అంశం ఏంటంటే ఒక ఏంది రోడ్ రోలర్ అనే ఒక గుర్తొచ్చింది. రోడ్ రోలర్ వల్ల మా పార్టీకి ఎక్కడ దెబ్బతింటుందో అనే కాడికి వచ్చిందంటే కేసీఆర్ ఇక మీరే ఆలోచించరు. ఇక దాంతోడు కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణంగా ఒక అంశం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారబోతున్నది. ఏంటి అంటే మేడిగడ్డ ఇన్సిడెంట్స్ పై కేంద్రం అయితే చాలా సీరియస్ అయిన పరిస్థితి కనబడుతుంది. తనిఖీల కోసం నిపుణుల బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. నేడు నగరానికి స్నిక్స్ మెంబర్ కమిటీ కూడా వస్తుంది. రాష్ట్ర ఇరిగేషన్ అధికారులతో సమీక్ష అనంతరం బ్యారేజ్ పరిశీలన, ఘటనకు కేసీఆరే బాధ్యుణ్ణి చేయాలంటూ కూడా బండి సంజయ్ అయితే సంచలన వ్యాఖ్యలైతే చేసిండు. వేల కోట్ల నీటి పాలు చేసిరంటూ కూడా ఈటల రాజేందర్కి సంబంధించి సంచలనమైన ఆరోపణలు కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఏమంటాడు, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా ఒకటే, తెలంగాణలో రాబోయే తెలంగాణలో పూర్తి స్థాయిలో కాళేశ్వరం నీళ్ళు ఇచ్చిన అన్నారం బ్యారేజీకి సంబంధించి, మేడిగడ్డ సంబంధించి, లేకపోతే ఇతరత్రకు సంబంధించి ఏదైనా కావచ్చు మేము నీళ్ళు ఇచ్చినాం అని చెప్పుకునే పరిస్థితికి వస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డకు సంబంధించి కింద పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు సంబంధించి పూర్తిగా సీరియస్ అయిన పరిస్థితి కనబడుతుంది. భద్రతను పరిగణలోకి తీసుకొని ఫీల్డ్ సర్వే చేసి నివేదిక ఇవ్వాలంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ ఆధ్వర్యంలో కూడా ఆరుగురు నిపుణులకు సంబంధించి కేంద్ర జలశక్తి మండలి రాష్ట్రానికి పంపుతున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర మంత్రి కిషన్ రెడ్డి రాసిన లేఖ పరిగణలోకి తీసుకుని జలశక్తి శాఖ ఈ నిర్ణయం అయితే తీసుకుంది. అయితే డ్యామ్ సేఫ్టీ చట్టం 2021 లోని 2వ షెడ్యూల్లోని 8వ నిబంధనల నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని పనిచేసే డ్యామ్ సేఫ్టీ అధికారులు అయితే డైరెక్టర్ రాకేష్ కుమార్ గౌతమ్ అయితే పేర్కొన్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి పూర్తి స్థాయిలో మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి 15 నుంచి 21 పిల్లర్ల మధ్య ఆ భాగం భూమిలో కుంగిపోయిన ఘటనలో తమ దృష్టికి వచ్చిందని, 6, 8వ బ్లాక్ మధ్యలో చోటు చేసుకున్న ఈ లోపాల కారణంగా బ్యారేజీ పటిష్టతపై ఈ కమిటీ స్టడీ చేసి నివేదిక అందిస్తుందని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, ఏం చెప్పిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అద్భుతంగా మేము కట్టడాలు చేసినాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి కరువు వచ్చినా కూడా పుష్కలంగా కూడా నీళ్లు దొరుకుతాయి అంటూ చెప్పిండు. ఎవరు చెప్పిళ్ళు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిండు. మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి ఈ పైసలు ఏంది అంటే పేదలకు రావాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తిగా కూడా ఆయన ఎక్కడ కూడా పేదలందరికీ ఇచ్చిన పరిస్థితి లేదు, లేదా జర్నలిస్టులకు సంబంధించిన హామీలను నెరవేర్చలే, లేదా యువతకు సంబంధించిన హామీలను నెరవేర్చలే, ఏది చేయలేదు. తెలంగాణలో ఏం కట్టిండే అంటే ఓ సచివాలయం కట్టే ఆయనకు కావాల్సిన ఏంది ప్రగతి భవన్ కట్టుకున్నాడు. దాంతోపాటు ఏంటంటే తెలంగాణ ప్రజలు తిడుతున్నారు కాబట్టి అమరవీరుల స్మారక చిహ్నాన్ని కట్టిండు. దాంతోపాటుగా ఏంటంటే దళిత ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఇక దాంతోపాటుగా ఏంటంటే ప్రగతి భవన్ నుండి నువ్వు బయటకు వస్తావు, పూర్తి స్థాయిలో అసలు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అంటే ఇక సచివాలయాన్ని కట్టిండు. ఏది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పేసి పేరు పెట్టేసి సచివాలయాన్ని కట్టింది. పోనీ అక్కడికన్నా రోజు వచ్చి సమీక్షా సమావేశం చేస్తాడంటే లేదు, 4 రోజులు ఏంటంటే కొత్త మురిపం లేక కాచిండు. ఇప్పుడు కూడా కనబడిన పరిస్థితి కనబడతలేదు. నేనేం చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూడండి,
మేడిగడ్డ అనేది తెలంగాణ ప్రజల యొక్క పూర్తి స్థాయిలో కూడా 100 లక్షల కోట్ల రూపాయలం కూడా నీటిపాలు చేసిండు వేల కోట్ల నీటిపాలు చేసిండు పైసలని అది తెలంగాణ సంపద తెలంగాణ ప్రజల యొక్క కష్టార్జితం దానికి తోడు ఇంకొకటి ఏందంటే ఈ ఘటనకు కేసీఆర్ నే బాధ్యత చేయాలని బీజేపీకి సంబంధించిన బండి సంజయ్ కూడా డిమాండ్ చేస్తున్నారు అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ త్వరగా అయిపోవాలి దాంట్లో పైసలు దున్నా దన్నుకోవడానికి ఈ విధంగా ప్రవర్తించిండా లేకపోతే ఏదైనా మనం ఒక ఇల్లు కట్టుకుంటేనే దాదాపుగా భవిష్యత్తు తరాలను నిర్మించు భవిష్యత్తు తరానికి సంబంధించి మనం పూర్తి స్థాయిలో మన కుటుంబాలకు సంబంధించి చూసుకుంటాం అలాంటిది అక్కడ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఆ చుట్టూ ఉన్న గ్రామాలన్నీ బిక్కు బిక్కుమంటూ కూడా అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఈయన ఎంత నాణ్యత లోపంతో ఈయన కట్టడాలు ఉన్నాయి అనేది మీకు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది।